గాయత్రి నృత్య కళానికేతన్ ఆధ్వర్యంలో నాట్య కళా తరంగిణి నృత్యోత్సవం విశేషంగా ఆకట్టుకుంది. భారతీయ సాంప్రదాయ కళలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని శ్రీ గాయత్రి నృత్య కళానికేతన్ నిర్వాహకులు గాయత్రి పట్నాయక్ కోరారు. శ్రీ వెంకటేశ్వర ఆనంద్ కళా కేంద్రంలో 2 రోజుల పాటు శ్రీ గాయత్రి నృత్య కళానికేతన్ ఆధ్వర్యంలో నిర్వహించే నాట్య కళా తరంగిణి నృత్యోత్సవం ఈరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. భారతీయ సాంప్రదాయ కళల పరిరక్షణే ధ్యేయంగా సాగుతున్న గాయత్రి నృత్య కళానికేతన్ 26వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా నాట్య కళా తరంగిణి పేరిట నృత్యోత్సవం నిర్వహిస్తున్నారు. ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే నాట్యాచారులు, నాట్యాచార్యులు, ఔత్సాహిక కళాకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ, గత 25 ఏళ్లుగా గాయత్రి నృత్య కళానికేతన్ ద్వారా జానపద, కూచిపూడి, భరతనాట్యంలో శిక్షణ ఇస్తూ భారతీయ సాంప్రదాయ కళలను పరిరక్షిస్తున్నామన్నారు. సాంస్కృతిక రాజధానిగా విరాజిల్లుతున్న రాజమహేంద్రవరంలో తమ వంతు ఈ నృత్యోత్సవం నిర్వహిస్తున్నామన్నారు. కేశానపల్లి జ్ఞానానందం, నాట్యాచార్యులు అవసరాల రుక్మాజీ, మ్యూజిక్ డైరెక్టర్ ఎన్ఎస్ ప్రభు, సంగీత నృత్య కళాశాల ప్రిన్సిపల్ ప్రసన్న కుమారి, జ్ఞాన సరస్వతి పీఠ నిర్వాహకులు తోట సుబ్బారావు, నాట్య పరిశోధనాచార్య పశుమర్తి శ్రీనివాస్ శర్మ, నాట్యాచార్యులు వాహినీపతి కామేశ్వరరావు, జిజ్ఞాస డైరెక్టర్ వై భార్గవులను సన్మానిస్తున్నట్లు పేర్కొన్నారు. కళానికేతన్ రాజమండ్రి వారి నాట్య కళా తరంగిణి 25 సంవత్సరాల వేడుకకు విచ్చేసిన గురువులందరికీ కూడా మా ఆహ్వానం, మా నమస్సుమాంజలి. ఈ 25 ఇయర్ సిల్వర్ జూబ్లీ అను సందర్భంగా అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లాల నుంచి ఇతర గురువులందరినీ కూడా మనం ఇక్కడ ఆహ్వానించుకున్నాము. ఈ సందర్భంగా ఉభయ గోదావరి జిల్లాలు, తర్వాత అక్కడ శ్రీకాకుళం జిల్లా, ఇచ్చాపురం, కరీంనగర్, ఈ రాష్ట్రాల నుంచి, ఈ ఊరి నుంచి కూడా మనకు అందరూ కూడా గురువులందరూ వచ్చి ఉన్నారు. ఇక్కడ సుమారు 400 మంది పిల్లలు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ 2 రోజులు డ్యాన్స్ ఫెస్టివల్లోని వచ్చిన వాళ్ళందరికీ కూడా మా ఆహ్వానం, మా శుభాకాంక్షలు. నమస్తే, నా పేరు అడ్డాల నాగేశ్వరరావు, నాట్య గురువుల సంక్షేమ సంఘ సభ్యుడిని. గోదావరి ఉత్తంగ తరంగాల నడుమ రాజమహేంద్రం అనగానే మనకి కళల కానాచిగా ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి ప్రాంతంగా మీ అందరికీ తెలుసు. అలాంటి గోదావరి క్షేత్రంలో ఈ రోజున రాజమహేంద్రవరం గాయత్రి నృత్య కళానికేతన్ 25 వసంతోత్సవాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా రాష్ట్ర యావత్ నలుమూల నుండి కూడా అనేక మంది కళాకారులు వేయించేసి ఈ గోదావరి ప్రాంతంలో ఉన్నటువంటి వెంకటేశ్వర ఆనంద్ కళా కేంద్రంలో అనేక మంది తమ నృత్య కౌశల్యాన్ని ప్రదర్శించడానికి సిద్ధమై ఈరోజు ఈ వేదిక దగ్గర రావడం ఎంతో ఆనందం కలుగుతుంది. దైవదత్తమైనటువంటి ఈ కళారూపాన్ని దైవదత్త ప్రాంతంగా బాసిల్లుతున్నటువంటి రాజమహేంద్రవర వేదికగా ఇన్ని 100 మంది విద్యార్థినులు, దగ్గర దగ్గర 600 పైచీలకు మంది కళాకారులు ఈ కళా వేదిక పై నుండి తమ అద్భుతమైనటువంటి ప్రదర్శనను అందించడం అనేది ఎంతో ఆనందంగా భావిస్తూ వారందరికీ గాయత్రి నృత్య కళానికేతన్ తరఫున మరియు రాజమహేంద్రవరం నాట్య గురువులందరి తరఫున ప్రత్యేక శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాం. నమస్కారం.